ఎవరమ్మా మీ ఆయన కిడ్నాప్ చేసింది? సుభాష్ చంద్రబోసు, వీర సావర్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఇది కంప్యూటర్ యుగం కదా సార్, అమెరికా వాళ్ళు అచ్చుపోసి గుద్దుండొచ్చుగా. ఓరి నాయనో, ఇదేదో మెంటల్ కేసు లా ఉంది, తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేయండి. నా మొగుడు పోయి నేను ఏడుస్తుంటే నన్ను మెంటల్ కేసు అంటావా? పిచ్చి ముద్దుంది, తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి ప్లీజ్, దయచేసి క్షమించేయండి. మిమ్మల్ని క్షమిస్తే జాతి మమ్మల్ని క్షమించదు. అవినీతికి దేశ బహిష్కారం అన్నది మా కొత్త నినాదం. అవినీతి పొరలైన మీకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు. మీరు తప్పు చేశారా లేదా? భవానీ చెడిపోయినాడని జడ్జి తీర్పు ఇవ్వడానికి కారణం నేను ఇచ్చిన దొంగ సర్టిఫికెట్. నన్ను క్షమించండి. ఇదిగో బెడ్, అదిగో ఫుడ్, పోండి. టైం మంచిగుంటేదైనా దివి తగులుతుంది, లేకుంటే నడి సముద్రంలా కథం. ఇది రెడ్ టైగర్స్ తీర్పు. భారత రాజ్యాంగంలో లేని రూలు, భారత శిక్షా స్మృతిలో లేని సెక్షన్. బయలుదేరండి. విష్ యూ బ్యాడ్ లక్. మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతాను సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి సార్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. మళ్ళా జన్మ అంటుంటే మా దేశంలో పుట్టొద్దరే. ఆమె కన్య కాదని దొంగ సర్టిఫికెట్ ఇచ్చాను, అది నా తప్పే. పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు పెన్షన్ కోసం వస్తే నాకు ఏమి ఇస్తావు, ఏమి ఇస్తావు అని వేధించుకుంటున్నాను, అది నా తప్పే. కాల్ లెటర్స్ మార్చేసి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాను, నా తప్పే. రెడ్ టైగర్స్ భలే పని చేశారయ్యా, టెర్రరిస్టులు బాంబు వేయడం మానేసి ఇలాంటి పనులు చేయొచ్చుగా. ఏమండి ఆఫీసర్ గారు, మొన్న ఇంటి పన్ను తగ్గించుకుంటే 500 లంచం అడిగారు కదా, ఇమ్మంటారా? చచ్చా, నేను లంచాలు తీసుకోవడం మానేశాను. అది రెడ్ టైగర్స్ దెబ్బ అంటే. ఏం రవిడన్నా రిక్షాలు ఆగుతున్నావు ఏంటి? వాళ్ళు ఎవరో రెడ్ టైగర్స్ అంటనా, ఏదైనా పని చేసుకుని బతకపోతే సంపేస్తాను అంటున్నారు, పోతాను. మరి అదే రెడ్ టైగర్స్ దెబ్బ అంటే. వాళ్ళంతా మీ దగ్గర లంచాలు తిన్నోళ్ళేనండి. మొదట విడతగా లంచాలు తీసుకున్నోళ్ళని పడవెక్కించి, రెండో విడతగా లంచాలు ఇచ్చినోళ్ళని పడవెక్కిస్తారేమోనండి. కిట్ ఇండియా పాడు పాడుతుంటే ఏదో కళాపోసం అనుకున్నాం. అయ్యి బాబోయ్, పడవెక్కించేస్తున్నారండి, పడవెక్కించేస్తున్నారండి. సముద్ర మధ్యన ఏదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారండి? ఇప్పుడు ఏమైందిరా? గోపు పగిలిందండి. సరిగ్గా వాళ్ళకి అదే జరుగుతూ వాళ్ళ ముఠా ఎక్కడ నాకు తెలియదు. తెలియదా? తెలీదు. పురుషోత్తముడేనా ఈ పెదనాన? ఇంతవాడు అంతవాడై ఐశ్వర్యవంతుడయ్యాడని కన్ను గుట్టి కచ్చగట్టి నీ కొడుకు ఉగ్రవాదిగా మారి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ఎక్కడ రావాలి చెప్పావా? చెప్పకపోతే చంపుతావా? చంపటం నాకు మంచినీళ్లు తాగినంత తేలికరా? నీ కొడుకు నా కొడుకుల మీదకి రాకముందే నీ కొడుకు శవాన్ని నేను చూడాలి. చెప్పరా? చెప్పరా ఇలాకెక్కడా? నీకు సముద్ర ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర ప్రయాణం నా ఆరోగ్యానికి పడదరా? అందుకే నిన్ను శ్మశానానికి ప్రయాణం కట్టిస్తాను. చెప్పు, తిలకెక్కడా? చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్పరా? సూర్యోదయం అవ్వకుండానే నీ ముగ్గురు కొడుకులు రెడ్ టైగర్స్ చేతుల్లో అస్తమిస్తారు. Yeah.
దినాలకు చూసిన బిడ్డ నీ రక్తం. నేనసలే ఖతర్నాక్ గాన్ని. చూడనే పోయినల గురించి ఎంతసేపు పెడితే ఏం ప్రయోజనం? ఈ ఆళ్ళ నుంచి నన్నే మీ కొడుక్కి అనుకోయింది. బయటికి వెళ్ళండి, బాడీస్ తీసుకురండి. ఇక నాకు ఇద్దరే కొడుకులు అనుకోమన్నావు, కానీ ముగ్గురిని లేకుండా చేశారు కదే. నేను ముందు రౌడీని, తర్వాత రాజకీయ నాయకుడిని. నిన్ను చంపాలని చూస్తే నిన్ను షూట్ చేస్తాను. ఐ వాంట్ యు. నీ పోలీస్ తుపాకులు మాకు కుక్క కాపలా కాయగలవే, కానీ మమ్మల్ని కాల్చలేవే. దీన్ని చంపి నిన్ను చంపుతా. చూడనే ఎంతసేపులో పోతాడంటారు? నో యువర్ ఆనర్, భారత శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ ప్రకారము మీరు మాకు శిక్ష విధించలేరు. ఐపీసీ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడానికి ఎవరిని ప్లాన్డ్ గా మర్డర్ చేయలేదే, 326 ప్రకారం యావజ్జీవ శిక్ష విధించడానికి అనాలోచితంగా ఎవరిని హత్య చేయలేదే, 307 ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ఎవరిని తీవ్రంగా గాయపరచలేదే. మీరు సముద్రంలో వదిలేసిన విఐపీలంతా ఏ దీనికో చేరి ఇంకా బ్రతికే ఉన్నారని మీ అభిప్రాయమా?
సముద్ర తీరాన పురుషోత్తమరావు గారి కొడుకుల సావుకు మీరు బాధ్యులు కారా? కాదు, మానభంగాలు వాళ్ళకి మార్నింగ్ టిఫన్, మర్దర్లు వాళ్ళకి మధ్యాహ్న భోజనం, అరాచకం వాళ్ళకి అర్ధరాత్రి డిన్నర్. యువర్ ఆనర్, రాజకీయం అనే గొడుగు నీడలో అధికారం అనే మేడచాటున ఐశ్వర్యం అనే ఆయుధంతో సరిగ్గా డ్యూటీ చేసే ఆఫీసర్లను చంపారు, చెయ్యని ఆఫీసర్లను పెంచి పోషించారు. ఒక లాయరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక మ్యాజిస్ట్రేటు అవినీతి పరులైనంత మాత్రాన మీరు విప్లవకారులుగా మారతారా? విప్లవం విందు భోజనం కాదు సార్, అది తుపాకీ మందు భోజనం. ఎందరో మహనీయుల గుండెలు చూపి రక్తం చిందించి ఈ నేలను పవిత్రం చేసి పెడితే ఆ నేలను అపవిత్రం చేసే వాళ్ళకి ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు సార్. అందుకని దేశ బహిష్కరణ శిక్ష వేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరు నేర్పారు దీన్ని మీకు? గాంధీ గారు. ఎస్ యువర్ ఆనర్, 52 సంవత్సరాల క్రితం సామ్రాజ్యవాదులైన తెల్లదొరల్ని దేశం విడిచి వెళ్లమని చెప్పిన గాంధీని జాతి జాతి పిత అంది. ఈ రోజు సమాజానికి చెడు పురుగులైన నల్లదొరల్ని దేశం విడిచి పొమ్మనందుకు వీళ్ళు తీవ్రవాదులవుతారా? ఉగ్రవాదులవుతారా? స్వాతంత్ర్యం కోసం లక్షల మంది ప్రాణాలు ధారపోశారు, జీవితాలు త్యాగం చేశారు. ఎందుకు? కుర్చీలో తెల్లవాడికి బదులు మనవాడు కూర్చుంటే హాయిగా బ్రతకొచ్చని. కానీ ఏ జరిగింది? తెల్లవాడే నయం బాబు అని తల బాదుకునేలా చేస్తున్నారు. ఉద్యమాలు ఎప్పుడు సరదాగా పుట్టవు. అణగ దొక్కబడినప్పుడు, ఆవేశం రేగినప్పుడు, ఆలోచన రెచ్చినప్పుడు, నా దేశం ఏమవుతుందో అని ఆవేదన కలిగినప్పుడు అప్పుడు మొదలవుతుంది యువర్ ఆనర్. ఆ రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రౌడీల చేత బస్సులు తగలబెట్టిస్తున్నారు, రైళ్లు పడగొట్టిస్తున్నారు. కానీ వీళ్ళ ఉద్యమం అలాంటిది కాదే. ఆ రౌడీల ఆట కట్టిస్తున్నారు, ఆ రాజకీయ నాయకుల్ని దేశం నుంచి తరిమి కొడుతున్నారు. వాళ్ళ కోర్టులు ఊరిచ్చబడిందా? అది చెప్పు. వాళ్ళ ఊరి శిక్ష సంగతి మీకెందుకండి? మీ ప్రాణ సంగతి చూసుకోండి. ఇవాళ ఒక తిలక్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర పుట్టిన ఈ ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా జరగాలి. అవినీతి రాజకీయాలు హిమాలయ పర్వతాల అవతలకి, చట్టుబండలైన చట్టాన్ని అరేబియా సముద్రం అంచులకి, నేలపాలైన న్యాయాన్ని బంగాళాఖాతం నడిపొట్టుకి, రౌడి గూండ అరాచక శక్తుల్ని హిందూ మహాసముద్రం మధ్యకి విసిరి పారేయాలి. పొలో నవ స్వతంత్ర భారత్ కి జై అన్న కొత్త నినాదం వీధి వీధిన వినిపించాలి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఇమీడియట్ గా ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అంబులెన్స్ పిలిపించండి. ముద్దాయిల వాదంతో న్యాయస్థానం ఏకీభవించడం లేదు. వాళ్లను హంతకులుగా భావించి ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఇంకా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? క్విట్ ఇండియా. చూడనే ఇంకేం చూస్తాడు? వెళ్ళిపోయాడు. అందరిని స్వర్గాన్ని పంపించాడు, ఇది నరకానికి పోయాడు. క్విట్ ఇండియా.
కుట్టించు పోలీసు